నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ లోని టికెట్ బుకింగ్ వద్ద ఉన్న దారిని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు భాగంలో కొత్త భవన నిర్మాణాలు జరుగుతున్న తరుణంలో తాత్కాలికంగా బుకింగ్ వద్ద ఉన్న దారిని మూసివేసి కొత్త దారిని ఏర్పాటు చేసి ఉన్నారు. శివాలయం ముందు నుండి దక్షిణం వైపుగా వెళ్లి హాస్పిటల్ ప్రక్కన ఏర్పాటు చేసి ఉన్న దారిలో రైల్వే స్టేషన్ లోకి వెళ్లవలసి ఉంటుంది. ఇకపై ఎవరైనా తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఉన్న ఈ కొత్త దారిలోనే ప్లాట్ఫారం లోకి వెళ్లి రైలు ఎక్కాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ మాత్రం యథావిధి స్థానంలోనే కొనసాగుతుంది. ఈ సమాచారాన్ని పలువురు ప్రజలు తెలుసుకోగలరు. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగానే సులూరుపేట ఎమ్మెల్యే కిలివెడి సంజీవయ్య తడమండలం కారూరు గ్రామంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీసి ఆ సమస్యలను అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ ఎంపీపీ రఘురెడ్డి, సర్పంచ్ సుందరం తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పోజులే కదా. ఓటమి
తమిళ చెప్పనా కొంచెం మళ్ళా పోట్లయా మాలే పోట్రా ఎవరాజు మళ్ళీ తీసుకుందా సెల్ఫీ ఉండు మామూలు చూడు வெளியே போயிருக்க జగనన్నకి ఎమ్మెల్యేకి ఆశీర్వాదపడి ఫోటో ఎంత మీ నల్లంటుందా జగనన్నని ఎమ్మెల్యేని ఆశీర్వాదం ఫోన్ ముందు పెట్టబాకండి కనిపిస్తుంది పోయిట్టు
SS News ಇಂತಿರ್ತ ಸಮಾಪ್ತ.